ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, వచ్చిన నుంచి మనమేం అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, లేకపోతే అడుక్క తిని రాలే. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. 65 మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా, సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం. ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటుంది, 6 నెలలోనే పోతుంది, 3 నెలలోనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడేవాడు నీ రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలో బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం, విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, తద్వారా సమస్యల్ని పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినాం. 15 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా? ఒక దళితుడు ముఖ్యమంత్రి, ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే. 12 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు, ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు గాలినా, మీ కళ్ళు మండినా, మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు, దోచుకున్న సొమ్ము ఉంది, దాచుకున్న సొమ్ము ఉంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో గలిచినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తారు.